నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఏలూరు సార్ సిఆర్ఆర్ కళాశాలలో గురువారం ఎన్నికల నిర్వహణ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 1,21,379 ఓటర్ల కోసం 139 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. పోలింగ్ సామాగ్రిని భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఏఎస్పీ కె ఈశ్వరరావు దీనికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించారు. శుక్రవారం జరిగే ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా పాఠశాలలో ఓటు హక్కు ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అవసర సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో గల మొత్తం ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉన్న పక్షంలో ముందస్తుగా సమాచారం తెలిపి పాఠశాల మూసివేయవచ్చునని అన్నారు. ఏ ఒక్క ఉపాధ్యాయునికి ఓటు హక్కు లేకపోయినా పాఠశాల పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారులకు తెలియచేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మండల కేంద్రమైన అత్తిలో 2 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ కేఎస్ఎస్ సుబ్బారావు తెలిపారు. అత్తిలి ఎస్వీఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు గురువారం సాయంత్రం ఎన్నికల సామాగ్రి చేరింది. కళాశాలలో 2 పోలింగ్ కేంద్రాల్లో 2,005 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పారు. పోలింగ్ ఆఫీసర్ సభ్యు నరసింహమూర్తి మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు సెల్ ఫోన్లు తీసుకురాకూడదని, ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్లతోనే సంతకాలు చేయాలని అన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నిక నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఐకే సుధాకర్ రెడ్డి, పోలింగ్ అధికారులు చైతన్యబాబు, అన్నదాత గంగాధర్, ఆర్ఐ రాజ్కుమార్, విఆర్ఓలు పాల్గొన్నారు. ఇక్కడే 2 అది బెటర్ అండి.
అక్కడి మండలంలో కొత్త భద్రతల ఎమ్మెల్సీ పోలింగ్ నిమిత్తం రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 2014 ఓట్లు మనకి ఇక్కడ ఉన్నాయి. రేపు ఓటర్లందరికీ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రం డిగ్రీ కాలేజీకి 100 మీటర్ల దూరంలో మనకి బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఓటర్లందరూ కూడా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ని లోపలికి అనుమతించరు. అలాగే ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అధికారులు ఏదైతే పెన్ ఇస్తారో ఆ పెన్తోటే వాళ్ళు ప్రాధాన్యత క్రమానికి సంబంధించి సూచించాలి తప్ప వాళ్ళ యొక్క సొంత పెన్నులు కానీ ఎటువంటివి అనుమతించరు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని ఓటర్లందరూ కూడా రేపు ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని సహకరించాలనుకుంటూ కోరుతున్నాను. 22వ తేదీన మరి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మన అత్తిలి మండలంలో 2 పోలింగ్ స్టేషన్లు ఎస్వీఎస్సి డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. పిఎస్ నెంబర్ 255, పిఎస్ నెంబర్ 256లో 2014 ఓట్లు అన్నీ కూడా మరి పబ్లిక్ అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కాస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇది సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది కాబట్టి ఒక బ్యాలెట్ పేపర్ 45 మంది పోటీ చేయడం జరిగింది. 45 మంది పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎదురుండగా ఒక గడిలో వారికి 1, 2, 3, 4 ప్రాధాన్యత క్రమంలో వారి అంకెలను సూచించవలసి ఉంటుంది. మనకు ఇష్టం వచ్చినటువంటి వారికి మొదట అంకె ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారాగా 1, 2, 3, 4లో మళ్ళా 5, 6 కానీ ఒకవేళ సంఖ్య ఒక సీక్వెన్స్గా రాకపోయినట్లయితే అది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఎన్ని అంకెలు ఇచ్చినప్పటికీ కూడా అవి సీక్వెన్స్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఓటర్ కార్డుకు అధిక మొత్తంలో మీ సేవా కేంద్రంలో వసూలు చేస్తున్నారని పలువురు ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే ఓటరు తప్పనిసరిగా ఓటర్ గుర్తింపు కార్డు కానీ ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు పత్రాలను కానీ వెంట తీసుకుని వెళ్లాలనే నిబంధన ఉంది. దీంతో ఓటర్లకు కార్డులు లేకుంటే తహసీల్దార్ కార్యాలయంలో ఉచితంగా అందజేస్తారు. అదే మీ సేవా కేంద్రంలో కార్డు పొందాలంటే నిర్ణీత రుసుం చెల్లించాల్సింది ఉంది. దీంతో మీ సేవా కేంద్రాలకు ఓటర్ కార్డుల కోసం పాతవారు అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని మీ సేవా కేంద్రంలో ఒక్కొక్క కార్డుకు 50 రూపాయల వంతున వసూలు చేస్తున్నారని ఓటర్లు వాపోతున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారికి కార్డు ముద్రణకు, లామినేషన్కు, హోలోగ్రాములకు అదనపు ఖర్చు అవుతుందని తెలుపుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం వారు అందచేసే ప్రభుత్వ గుర్తింపు చిహ్నానికి రుసుము వసూలు చేస్తున్నారని అత్తిలోని మీ సేవా కేంద్రం వారు తెలిపారు. దీనిపై అత్తిలి తహసీల్దార్ రామకృష్ణ వివరణ కోరగా తహసీల్దార్ కార్యాలయం నుండి జారీ చేసే ప్రభుత్వ హోలోగ్రాము ఉచితంగా ఇస్తారని, డబ్బులు వసూలు చేయాల్సిన పని లేదని అన్నారు. దీనిపై సంబంధిత అధికారికి తగు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన కారుమ నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మండలం నుండి వైసీపీ కార్యకర్తలు తణుకు వెళ్లారు. రాష్ట్ర వైసీపీ నాయకుడు మద్దాల నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు బుద్ధరాజు బన్నీప్రసాద్, మండల శాఖ అధ్యక్షుడు పాయబడిన సత్యనారాయణ, మహమ్మద్ హబీబుద్దీన్, ఆకుల చిన్నబాబు, దిశల నాగబాబు, దాసిరెడ్డి భగవాన్, కసగాని అబ్బులు తదితరుల ఆధ్వర్యంలో ఆటోలు, కార్లు, మోటార్ సైకిళ్లపై తరలి వెళ్లారు. బల్లిపాడు శ్రీ మదన గోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా పూర్ణాహుతి చక్రవారి కార్యక్రమాలు గురువారం కల్ల పండుగగా జరిగాయి. నరసాపురానికి చెందిన వేణుగోపాలాచార్య బ్రహ్మత్వంలో పలువురు అర్చకుల సమక్షంలో పూర్ణాహుతి చక్రస్నాన పూజాధికారులు జరిపించారు. వైకాసన ఆగమం ప్రకారం శ్రీ స్వామివారి కైంకర్లను నిర్వహించారు. చక్రస్నానం సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన చక్రరోలులో పసుపు కొమ్ములు వేసి మహిళలు దంచి ఆ పసుపును స్వామివారికి వినియోగించారు. శ్రీ స్వామివారి చెంకు చక్రాన్ని పల్లకిలో ఉంచి మేళతాళాలతో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు భక్తులు తీసుకువెళ్లారు. పుక్షరిణి వద్ద పూజాధికారులు నిర్వహించారు. అర్చకులు శంకు చక్రాన్ని భక్తుల శిరస్సుపై ఉంచి పుష్కర స్నానం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు బుద్ధాల శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి చాగంటి సురేష్ నాయుడు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాయబడిన సత్యనారాయణ చెప్పారు. తిరుపతిపురం గ్రామంలో గురువారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఓటర్లు తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి వైఎస్ఆర్సీపీ తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కన్నమూరి రఘురామకృష్ణరాజులను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దాల నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాజు బన్నీప్రసాద్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పరమేశ్వర రామరాజు, మండల పార్టీ నాయకులు మక్కా సూర్యనారాయణ, ఆకుల చిన్నబాబు, సబ్బిత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపికైన ఆర్మూరు రాధాకృష్ణ గురువారం అత్తిలి మండలం కొమ్మర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను గురించి వివరించారు. 5 సంవత్సరాల్లో చేపట్టిన సంక్షేమ పథకాలను తెలియజేశారు. 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి సహకరించాలని అన్నారు. రాధాకృష్ణ తనయుడు నిఖిల్ రత్న, అత్తిలి ఎంపీపీ కేత సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు ఆనల్ ఆదినారాయణరావు, కార్యదర్శి అతి సత్యనారాయణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కందుల సత్యనారాయణ, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు దిశల భీమరాజు, ఎంసీ చైర్మన్ పొడిశెట్టి చంటి, మాజీ చైర్మన్ దాసం బాబ్జీ, మంత్రి గోపాలకృష్ణరాజు,
ముందుని బాలకృష్ణరాజు, ఎలమంచిల త్రిమూర్తులు, పెనమంచ పుల్లంరాజు, కసగాని హనుమంతు, కొరిపల్లి హరి, పుత్తినేడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో కొట్టదు తీయ. విభజన హామీలు అమలు చేశారు. ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇవన్నీ కూడా చేస్తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం జరిగింది. మీ గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, ఎస్వి కాలనీలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున కల్పించుకోవడం జరిగింది. ఈరోజు కొమ్మర గ్రామంలో పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా రోడ్లు వేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు పెద్దలు గోపాలకృష్ణ గారు, అదేవిధంగా మిగిలిన నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ రోడ్లన్నీ కూడా ఈరోజు పూర్తి చేసి మీ అందరికీ కూడా ఒక మీ జీవన ప్రమాణాలు మెరుగే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేశారు. తణుకు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ఆర్మూరి రాధాకృష్ణ శుక్రవారం తణుకులో నామినేషన్ దాఖలు చేస్తారని ఎమ్మెల్యే ఆర్మూరి రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు వేల్పూర్ నుండి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కళ్యాణి వద్ద నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైటీ రాజా, మున్సిపల్ చైర్మన్ పరిణ వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆర్మూరి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా సమక్షంలో ఇరగవరం మండలం రేలంగికి చెందిన సొసైటీ డైరెక్టర్ మానే విజయ భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు నాయకత్వం, ఎమ్మెల్యే రాధాకృష్ణ పనితనం మెచ్చి పార్టీలో చేరుతున్నట్లు భాస్కర్ రావు చెప్పారు. ఈ సందర్భంగా భాస్కర్ రావుకు పార్టీ కండువ కప్పి స్వాగతం పలికారు. రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమ బోర్డు చైర్మన్ డాక్టర్ దొమ్మేటి సుధాకర్, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళ సరళాదేవి, ఏఎంసీ చైర్మన్ తోట సునారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కాగర వెంకటకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ బసవ రామకృష్ణ, ఒంటెద్దు రాజా తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మూరి రాధాకృష్ణ గురువారం తణుకులో డైలీ మార్కెట్లో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. ఇంతవరకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాన్ని తెలియజేశారు. రైతులకు అందిస్తున్న సహకారాన్ని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పరి వెంకన్నబాబు, ఏఎంసీ చైర్మన్ తోట సునారాయణ, ఇడుపు గంటి బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కోరమ నాగేశ్వరరావు గురువారం అట్టహాసంగా నామినేషన్ పత్రం దాఖలు చేశారు. ఉదయం 9 గంటలకు సజ్జాపురం పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ రాష్ట్రపతి రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు, పార్టీ నాయకులు వంక రవీంద్రనాథ్, గుబ్బల తమ్మయ్య, బలగం సీతారామం, ఎర్ర రవీన్ తదితరులు 4 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఆర్ విక్టర్ అందజేశారు. కారుమూరి కుమారుడు నవీన్ కుమార్ డమ్మి అభ్యర్థిగా మరో 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు సమయంలో తణుకు రోడ్డు కార్యకర్తలతో కిక్కిరిశాయి. ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దాల నాగేశ్వరరావు, ఎస్ఎస్ రెడ్డి, బోడపాటి శ్రీను, పైబొండ సత్యనారాయణ, కడియాల సునారాయణ, కౌరు వెంకటేశ్వర్లు, పొలిశెట్టి వెంకన్నబాబు, ఎలిపే సరోజిని తదితరులు పాల్గొన్నారు. నిమిషాలకి నామినేషన్ దాఖలు చేయటం అయింది. మరి నా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున
నేను ఎప్పుడు కూడా నా నాయకులు నా కార్యకర్తలు అందరే నా చుట్టాలు నా అన్నలు నా తమ్ముళ్ళు బంధువులు అంటారు కదా, ఆ రకంగానే నన్ను ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి నామినేషన్ వేయించే కార్యక్రమం చేసిన నా కార్యకర్త నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇవాళ నామినేషన్ దాఖలు చేసాం, ప్రచారంలో కూడా బాగా తిరుగుతున్నాం, ప్రతి ఒక్కళ్ళు గ్రామ గ్రామాన తిరుగుతూ ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనం కనపడుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.